బుర్దనీరే ఆ గ్రామ ప్రజలకు వంటనీరుగా మారిన పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్లు పంచాయతీ విశ్వనాథంపురం గ్రామంలో నెలకొంది. గత 3 సంవత్సరాలుగా విశ్వనాథపురం గ్రామంలో ఉన్న హ్యాండ్ బోర్ నుంచి వస్తున్న బుర్దనీరే వంట చేసుకోవడానికి త్రాగడానికి గ్రామస్తులు వాడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మరమ్మత్తు చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బుర్దనీరు త్రాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 25 ఇళ్లు ఉండగా మొత్తం 80 మంది గిరిజనులు నివసిస్తున్నారు. తప్పని పరిస్థితిలో బుర్దనీరు జల్లెడతో వడపోసి త్రాగుతున్నామని చెప్తున్న గిరిజనులు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకుని బోరు మరమ్మత్తు పనులు చేపట్టి త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. నా పేరు పాడి సుదర్శన్ రావు అండి. మాది విశ్వనాథపురం దుడ్డుకల్లు పంచాయతీ గుమ్మలక్ష్మీపురం మండలం. మా గ్రామానికి సమస్య ఏంటంటే ఈ మంచినీటి సమస్య ఉందండి. ఈ మంచినీటి సమస్య కొరత, మంచినీటి సమస్య అంటే ఈ బోర్లు 2 బోర్లు ఉన్నాయి, నామకానికి 2 బోర్లు ఉన్నాయి, కానీ ఏ బోరు కూడా సక్రంగా పనిచేయడం లేదు. వీటి మీద మేము ఎన్నోసార్లు అధికారులకి తెలియపరిచాం. తెలియపరిచిన తర్వాత దానికి స్పందన ఏంటంటే మెకానిక్ ఎవరికి పంపించేవారు, ఆడేమో మామూలుగా వచ్చి మా చేత ఇచ్చేయించి ఆ గొట్టలను తీసి ఇచ్చేసేవాళ్ళం. అయితే ఏ ప్రాబ్లం లేదు, ఇంత దానికి అయిపోద్ది అనేసి దానికి ఏదో సూప్ కట్టడమో లేకపోతే ఇంకో గొట్టం మార్చడం ఇలా చేసి ఇచ్చేసేవారు. కానీ దానివల్ల ఏంటంటే ఒక 2 బిందులు 3 బిందుల వరకు మామూలు వచ్చేది, తర్వాత మళ్ళీ బురదలే వచ్చేది. ఇలాగే కంటిన్యూగా అవుతున్నాయి. అలాగే 2-3 సార్లు కూడా అలాగే జరిగింది. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 7 ఈ సంవత్సరం అలా అలాగే ఉన్నాం ఈ బోర్లు మీద. ఏ ఎవరికి పట్టించుకుని లాస్ట్కి అతను ఎవరు అక్కడ నుంచి గొట్టాలు గుమ్మలక్ష్మిపురం ఒక ఆయన వచ్చారు, అతనికి కూడా చెప్పాము. చెప్తే లేదు రెండు కొత్త బోర్లు సేకరణ చేయిస్తాము అనేసి కూడా అన్నారు. కానీ ఆ మాటలు వినడమే తప్ప బోర్లు సేకరణ చేయనట్టు మరి మాకు అభిప్రాయం. అలాగే ఈ సంవత్సరం అంతా అలాగే ఈ బోర్లు గురించి ఎన్నిసార్లు చెప్పి చెప్పి ఇదే అయిపోయాము. ఈ బురద నీరే అలాగే వడగట్టి అలాగ తాగుతున్నాం. దీనివల్ల కొన్ని కొంతమందికి అనారోగ్యం సంభవించడము ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అందులో చిన్న క్రిములు కూడా ఉంటుంది మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎంత ఎక్కువ చదవకపోయినా మేము ఆ మాత్రం గ్రహించగలము. దీనివల్ల అన్నిసార్లు చెప్పినా సుఖం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే శ్రీ ప్రభుత్వం వారు మాకు ఇచ్చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం.